నమస్కారం ఈ న్యూస్ కి స్వాగతం విలేకరులను అగౌరవపరిచి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెనుగొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గుంటూరు జిల్లా పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ విలేకరుల పట్ల అగౌరవంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పెనుగొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కంగుతిన్న జర్నలిస్టులు నువ్వు ఏది రాయాలో అదే రాయి ఏది పడ్డది రాస్తే మట్టి కూడా కుదరదు చట్ట ప్రకారం రాయి ఏమో సమాచారం ఆడుతున్నావా నువ్వు అనుకున్నావు నువ్వు ఎంత వస్తున్నావు ఏది పడ్డది నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా నువ్వు పోయి నువ్వు ఆడనుంటే చెప్పుకో నువ్వు ఎంత వరకు ఉంటావు అంత వరకు ఉండు సమాచారం ఆడుతున్నావు నేను ఒక్కటే చెప్తున్నాను ఉన్నది రాయండి निजाइती गमन सर गमन मैं अपना प्रश्न कर सकता हूँ मगर मामला नागा को नागा को यार बैठो नहीं अब मामला नहीं प्रश्न नागा को अब पढ़ाओ हाँ नागा को नागा को यार योर डर क्या मंदिर इस समय बैठे वस्त्र लो हाँ इस समय बैठे राज्य उपकंठ लो और राज्य नहीं राज्य लोग ये राज्य लोग ये राज्य हो यार तमर ये राज्य रोकट जब इधर राज्य डाटा हाँ इन लोग తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 76 కేసుల గంజాయి పట్టుబడిన దాన్ని పక్కన పెట్టి తూరంగయ్యప్ప స్వామి గుడి వద్ద సజీవ దహనం చేసిన దోషుల కోసం వెతుకుతున్న పోలీసులు దానిపై పాత్రికేయుల ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఒక ప్రాణం అయితే గంజాయి వల్ల చాలా మంది విద్యార్థులు దీని బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నప్పటికీ డిఎస్పీ భీమారావు దీనిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే దానిలో 76 కేసుల గంజాయి దొరికితే దానిలో ప్రధాన నిందితులు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పటికీ ఇటువంటి వాటిపై చర్యలు చేపట్టలేదని అధికారులను ఆదేశించారు. ఓకే ఓకే దేవాన్ని కూడా కమరేగా పోయింది తోగా తీరపా ఓకే ఓకే సార్ టీ నర్సాపురం మండలం టీ నర్సాపురంలోని జెడ్పీపీ హైస్కూల్ నందు పరసా రాంబాబు లెక్కల మాస్టర్ 9వ తరగతి చదువుతున్న పిల్లని హోంవర్క్ చేయలేదని ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టారని ఇంటి వద్ద చెప్పినచో ఇంకా కొడతామని భయపెట్టారని తల్లిదండ్రులు అడగగా అలాగే కొడతానంటూ తిరుగుబాటు చేశారని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే కొట్టేవాడని అడిగిన ప్రతిసారి పద్ధతి మార్చుకుంటాను ఇలా జరగకుండా చూసుకుంటామంటూ హెచ్ఎం బ్రహ్మరాంబ చాలాసార్లు కాపాడుకుంటూ వచ్చారని ప్రయోజనం లేకుండా పోయిందని మతిస్థిమితం కోల్పోయిన మాస్టర్పై చర్య తీసుకుని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని
లేనిచో పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని, సస్పెండ్ చేయకపోతే పిల్లలను పాఠశాలకు పంపేది ఉండదని విద్యా కమిటీ చైర్మన్ పుట్టాల నాగేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓ రామ్మూర్తికి, హెచ్ఎం బ్రహ్మరాంబకు వినతి పత్రాలు అందజేస్తారు. రోజు పేరెంట్స్ ఈ పంచాయతీ ఏంటి రోజు స్కూల్లో ప్రశాంతంగా ఉండే స్కూల్లో మళ్ళీ కొడితే రేపు పొద్దున మీ అమ్మ మీ నాన్నగారు చెప్పండి, మళ్ళీ రేపు పొద్దున పోతా. ఇద్దరు పిల్లలు పిలవండి. ఎంతమంది అర్థం కాదు, మళ్ళీ అరవై ఒక నుంచి లేట్ గారు ఉంటారు. చెయ్యి ఎవరికి పగిలింది ఎవరికంటమ్మా? నిజమే ఆ రోజు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదండి. వేరే సార్ వచ్చి పెద్దనాడి తిన్నాను. చెయ్యి తగిలింది ఆ పిల్లన తొమ్మిది దెబ్బలు పెట్టారు. చదువు చెప్పడం పొద్దున పిల్లల్ని బుద్ధర్ అక్కడ ఎక్కడ కొట్టాడు కొన్ని మైండ్ కరెక్ట్ పని చేసేవాడు స్కూల్లో చెప్పాలి, కానీ మైండ్ పని చేయడం స్కూల్లో తీసుకుని పెడితే నువ్వేమైనా పెళ్లికి రాలేదుగా? కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి. అది అది రైట్. మీరు ఇంకా అర్థం ఉంది తండ్రి, నువ్వే పిల్ల తండ్రి. ఎవరైనా పర్లేదు నుంచి విద్యా కమిటీ చైర్మన్ గారి తరఫున నా పేరు పుట్టాల నాగేశ్వరరావు, స్కూల్ జెట్పీ హై స్కూల్ తరఫున పేరెంట్స్ కమిటీ పిల్లవామి అక్కడ గట్టిగా చెప్తారు. పుట్టినందుకు తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు వరసా రాంబాబు గారు అనే వ్యక్తి మీద. వ్యక్తి తరఫున అడగ తగ్గి వస్తే వారిని కూడా రివర్స్గా మాట్లాడి కొద్దిగా ఏంటి మీరు చేసేది ఏం చేసుకుంటారు కొడతాను పిల్లవాళ్ళని అని డిక్లేర్గా సమాధానం చెప్తున్నారు. దానివల్ల మేము ఈ కంపెనీ చైర్మన్ తరఫుగా పిల్లవాళ్ళ తరఫున అడగతాగి నుంచి వచ్చినందుకు మా మీద కూడా ఇట్లా రివర్స్ అవుతున్నందుకు తరఫున మేము కంప్లైంట్ ఇచ్చినాము హెచ్ఎం గారికి, తర్వాత ఎంఏ గారికి కూడా తెలియపరుస్తామని కాగితం రాసి ఇస్తున్నాము. టీ నరసాపురం మండలం టీ నరసాపురం పంచాయతీ నందు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జలశక్తి అభిమాన్ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం ఒకటి నందు పంచాయతీ సెక్రటరీ జి లక్ష్మీనారాయణ, పంచాయతీ ప్రెసిడెంట్ మొదుగు సునంద ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నీటిని వృధా చేసినచో భూగర్భ జలాలు అడుగంటి రానున్న తరాలకు త్రాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని, కనుక ఇంగుడు గుంతలు తవ్వాలని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవరపల్లి సీతారామ ప్రసాద్, చిన్నంబుజ్జి, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, మహిళలు పాల్గొని జలప్రదం చేశారు. చేస్తున్నాను నేను
ప్రతి ఒక్క నీటి చొక్కాను సంరక్షిస్తానని జలశక్తి అభియాన్ బాణ నీటిని ముడిచిపట్టు కార్యక్రమంలో హృదయపూర్వకంగా భాగస్వామిని అవుతాను. నేను ఒక విలువైన వనరుగా పరిగణిస్తాను. నేను నీటిని పొదుపుగా సమర్థవంతంగా వినియోగించే విధంగా నా కుటుంబాన్ని నా స్నేహితులను తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండపేట దాసిరెడ్డి వారి వీధిలో ఓ నివాసిత 4 అంతస్తుల భవనంపై ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలకు చెందిన శాటిలైట్ టవర్స్ మొత్తం అగ్నిగా ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. నివాస ప్రాంతంలో ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇచ్చిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెలరేగిన మంటలు భారీ అగ్ని ప్రమాదంలో టవర్స్ బోర్డయ్యాయి. బాబు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో సాహితేజ విద్యానికేతన్ స్కూల్ భవనంలో తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ స్కూల్ అధినేత ఆత్మీయ సమ్మేళనం స్కూల్ కరస్పాండెంట్ కరి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర జిల్లా ప్రైవేట్ స్కూల్ యాజమాన్య సంఘాలు నాయకులు మాట్లాడారు. దీనిలో భాగంగా ఏపీ ప్రైవేట్ స్కూల్ రాష్ట్ర అధ్యక్షులు కె చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇబ్బందులు ఉన్నాయంటే ఓన్లీ ఒక ప్రైవేట్ విద్యా సంస్థ సర్వనాశనం అయిపోయింది. దీనికి గత వారం
చిన్నవాళ్ళకి చిన్నదనం జరిగింది. వరాల కాకుండా అన్ని కూడా మేము మీ బతులో 10 మందిని బతికిస్తూ మరి ఈ విద్యని మేము ముందుకు తీసుకెళ్తాం. అటువంటిది మాకు గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు మాకు అందాలని మరి ఈ బడ్జెట్ స్కూల్ సంబంధించి కూడా మూడు కేటగిరీలు చూసి ప్రైవేట్ స్కూల్ నిర్దిస్తే ఒకటి కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మరి సింగిల్ మ్యారేజ్ ప్రైవేట్ స్కూల్స్. ఈ సింగిల్ మ్యారేజ్ ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్రంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తే ఈ ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్తామని మా సహాయ సహకారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటాయని మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అన్ని పథకాలు ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు కనుక మాకు కూడా ఇవ్వాలని మేము సమగ్రంగా మీ అందరూ మీ మంత్రివర్గం కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే రకంగా మన కరోనా టైంలో ప్రస్తుతం మరి జీతం ముఖ్యమంత్రి గారు మా బడ్జెట్ స్కూల్స్ మాకు రికగ్నేషన్ 10 సంవత్సరాలు వచ్చేటట్టు తర్వాత వీలైతే అమ్మఒడి పథకాన్ని స్కూల్ నెలలో ఇచ్చినట్టయితే ఆ తల్లిదండ్రులు మాకు దాన్ని నీటి రూపంలో చెల్లించడం కల్పించుకుంటుంది. జనవరిలో ఇవ్వడం వల్ల వారు పండుగ ఖర్చుగా దీన్ని ఖర్చు పెట్టి ఫీజులు కట్టకుండా కనీసం మా ఇంకా చిన్న ఫీజులు అవి కూడా చెల్లించకుండా మేము అడిగితే దానిపైన వారు తిరిగి మీరు ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి కార్పొరేట్ స్కూల్స్ మమ్మల్ని మార్చకుండా ఈ బడ్జెట్ స్కూల్ జగన్మోహన్ రెడ్డి సేవ్ బడ్జెట్ మేము పిల్లల అభివృద్ధి కోసం ఎప్పుడు కృషి చేస్తాం. కార్పొరేట్లు అయితే మరి సమాధానం వచ్చాయి. మేము పేరెంట్స్తో నా దయచేసి మీరందరికీ అన్ని చేస్తున్నారు మాకు కూడా చేయవలసింది. విలేకరులను అగౌరవపరిచి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పెనుగొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. గుంటూరు జిల్లా పెనుగొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ విలేకరుల పట్ల అగౌరవంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన పెనుగొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కంగుతిన్న జర్నలిస్టులు. నువ్వు ఏమి రాయాలో అదే రాయి, ఏది పడ్డది రాస్తే మట్టి కూడా కుదరదు. చట్ట ప్రకారం రాయి. ఏమో సమాచారం ఆడుతున్నావా? నువ్వు అనుకునే నువ్వు ఎంత వస్తున్నావు? ఏది పడ్డది నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పుకో. నువ్వు ఎంత వరకు ఉంటావు అంత వరకు ఉండు. సమాచారం ఆడుతున్నావు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఉన్నది రాయండి. ఏది పట్టాలి అంటే మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటాం మేము. మీ మాత్రం మా ఆత్మ మీద మాకు ఉంటాయి. ఇక్కడ ఎవడు ఎవడు సొమ్ము తినట్లా నీ అబ్బగాడు సొమ్ము నేను తెల్లా. నువ్వు అనుకుంటా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నావు. ఏది పట్టాలి మాట్లాడి ఏది పట్టాలి రాస్తే మామూలు కావడదు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్తాను చేయొచ్చు సార్. దాంట్లో దృష్టికి కొంతమంది అధికారులు కావాలని అక్కడ చెప్తున్నారు వాళ్ళ మీద. అది కూడా మీరు గమనించుకోవాలి సార్. ఏం జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి. అదే సార్ నేను చెప్పేది ఎందుకంటే కాదు. మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు. దానికి వాస్తవం ఎంత అధికారుల సంగతి నాకు అవసరం లేదు. నీ సంగతి అడుగుతున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు కూడా తెలుసు. నీ చరిత్ర తెలుసు. రాగా 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 ఇష్టమైన వస్తాడు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో 76 కేసుల గంజాయి పట్టుబడిన దాన్ని పక్కన పెట్టి దూరంగా అయ్యప్ప స్వామి గుడి వద్ద సజీవ దహనం చేసిన దోషుల కోసం వెతుకుతున్న పోలీసులు దానిపై పాత్రికేయుల ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఒక ప్రాణం అయితే గంజాయి వల్ల చాలా మంది విద్యార్థులు దీని బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నప్పటికీ డిఎస్పీ భీమారావు దీనిపై చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని అన్నారు. ఇప్పటికే దానిలో 76 కేసుల గంజాయి దొరికితే దానిలో ప్రధాన నిందితులు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పటికీ ఇటువంటి వాటిపై చర్యలు చేపట్టలేదని అధికారులను ఆదేశించారు. ఓకే ఓకే దాన్ని కూడా కేకరు కమదేగా పోలేదు వస్తున్నారు అబ్బా ఓకే సార్ ఓకే సార్ టీ నర్సాపురం మండలం టీ నర్సాపురంలోని జెడ్పీపీ హై స్కూల్ నందు పరసా రాంబాబు లెక్కల మాస్టర్ 9వ తరగతి చదువుతున్న పిల్లని హోంవర్క్ చేయలేదని ఆడపిల్లని కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టారని ఇంటి వద్ద చెప్పినచ్చు ఇంకా కొడతామని భయపెట్టారని తల్లిదండ్రులు అడగగా అలాగే కొడతానంటూ తిరుగుబాటు చేశారని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే కొట్టేవాడని అడిగిన ప్రతిసారి పద్ధతి మార్చుకుంటాను ఇలా జరగకుండా చూసుకుంటామంటూ హెచ్ఎం భ్రమరాంబ చాలాసార్లు కాపాడుకుంటూ వచ్చారని ప్రయోజనం లేకుండా పోయిందని మతిస్థిమితం కోల్పోయిన మాస్టర్పై చర్య తీసుకుని తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని లేనిచో పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని సస్పెండ్ చేయకపోతే పిల్లను పాఠశాలకు పంపేది ఉండదని విద్యా కమిటీ చైర్మన్ There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raj Mahendra International CBSE School, Rajahmundry. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement. And we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajahmundry International CBSE School, Rajahmundry. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model,
the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raja Mahendri International CBSE School, Rajahmundry. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors. We call this RIS model, the Raj Mahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Raja Mahendri International CBSE School, Rajahmundry. Puttala Nageshwar Rao, విద్యార్థులు తల్లిదండ్రులు ఎంఈఓ రామ్మూర్తికి హెచ్ఎం బ్రహ్మరాంబకు వినతి పత్రాలు అందజేస్తారు. రోజు పేరెంట్స్ ఈ పంచాయతీ ఏంటి రోజు స్కూల్లో ప్రశాంతంగా ఉండే స్కూల్లో మళ్ళీ కొడితే రేపు పొద్దున మీ అమ్మ మీ నాన్నగారు చెప్పండి, మళ్ళీ రేపు పొద్దున పోతా. ఇప్పుడు పిల్లలు పిలవండి. ఎంతమంది అర్థం కాదు, మళ్ళీ అరవై ఒక నుంచి లేట్ గారు ఉంటారు. చెయ్యి ఎవరికి పగిలింది ఎవరికంటమ్మా? నిజమే ఆ రోజు మధ్యాహ్నం అన్నం కూడా తినలేదండి. వేరే సారచి పదనాడి తిన్నాను సార్. చెయ్యి తినలేదు నా పిల్లన తొమ్మిది దెబ్బలు పెట్టారు. చదువులు చెప్పడం పొద్దున పిల్లల్ని బుద్ధర ఎక్కడ కొట్టాడు కొన్ని మైండ్ కరెక్ట్ పని చేసేవాడు స్కూల్లో చెప్పాలి, కానీ మైండ్ పని చేయడం స్కూల్లో తీసుకుని పెడితే నువ్వేమైనా పెళ్లికి రాలేదుగా? కొంచెం వెనక కొంచెం వెనక అది అది బయట మీరు ఇంకా అర్థం ఉంది. నువ్వే పిల్ల తండ్రి ఎవరైనా పర్లేదు. విద్యా కమిటీ చైర్మన్ గారి తరఫున నా పేరు పుట్టాల నాగేశ్వరరావు. స్కూల్ జెట్పీ హై స్కూల్ తరఫున పేరెంట్స్ కమిటీ పిల్లవాళ్ళని అక్కడ గట్టిగా చెప్పారు. పుట్టినందుకు తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తారు. వరసా రాంబాబు గారు అనే వ్యక్తి మీద ఎక్కువ తరఫున అడగతాకి వస్తే వారిని కూడా రివర్స్గా మాట్లాడి కొద్దిగా ఏంటి మీరు చేసేది ఏం చేసుకుంటారు కొడతాను పిల్లల్ని అని ఇక్రేరిగా సమాధానం చెప్తున్నారు. దానివల్ల మేము ఈ కంపెనీ చైర్మన్ తరఫుగా పిల్లవాళ్ళ తరఫున అడగతాకి గురించి వచ్చినందుకు మా మీద కూడా ఇట్లా రివర్స్ అవినందుకు తరఫున మేము కంప్లైంట్ ఇచ్చినాము హెచ్ఎం గారికి, తర్వాత ఎంఏ గారికి కూడా తెలియపరుస్తామని కాగితం రాసి ఇస్తున్నాము. టీ నరసాపురం మండలం టీ నరసాపురం పంచాయతీ నందు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జలశక్తి అభిమాన్ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయం ఒకటి నందు పంచాయతీ సెక్రటరీ జి లక్ష్మీనారాయణ,
పంచాయతీ ప్రెసిడెంట్ మొదుగు సునంద ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నీటిని వృధా చేసిన చో భూగర్భ జలాలు అడుగంటి రానున్న తరాలకు త్రాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని, కనుక ఇంగుడు గుంతలు తవ్వాలని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేవరపల్లి సీతారామ ప్రసాద్, చిన్నంబుజ్జి, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, మహిళలు పాల్గొని జలప్రదం చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండపేట దాసిరెడ్డి వారి వీధిలో ఓ నివాసిత నాలుగంతస్తుల భవనంపై ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలకు చెందిన శాటిలైట్ టవర్స్ మొత్తం అగ్నిది ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. నివాస ప్రాంతంలో ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో ఇచ్చిన అనుమతులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెలరేగిన మంటలు భారీ అగ్ని ప్రమాదంలో టవర్స్ బూడిదయ్యాయి. పోలీసులున్నారన్నా ఇది కొత్తదేమో ఇది